అనకాపల్లి జిల్లా ప్రజలను గజగజలాడిస్తున్న పులి ఫారెస్ట్ బలగాలకు పెను సవాల్గా మారింది. ఇది కొండ ప్రాంతాల గ్రామాల అంచున సంచరిస్తూనే తన ప్రతాపాన్ని పశువులపై చూపిస్తోంది. మనుషులకు మాత్రం హాని చేయకుండా తిరగడం విశేషమని ఫారెస్ట్ బలగాలు చెబుతున్నాయి. విజయనగరం జిల్లా సరిహద్దు ఎలుప్పి నుంచి తిరిగి ఆర్లీ చింతపాలెం కొండ ప్రాంతాలకు చేరుకున్న పులి ఇక్కడి వాతావరణాన్ని వదలడం లేదు. గతంలో విజయనగరం వైపు వెళ్లే ముందు చింతపాలెం వద్ద ఎద్దును మట్టుపెట్టి 2-3 పర్యాయాలు తినేసింది. ఆ తర్వాత విజయనగరం వైపు అడుగులేసిన ఆహారం కోసం మళ్లీ వెనక్కు వచ్చింది. చింతపాలెం ఆర్లీ కొండ ప్రాంతాల్లో సంచరిస్తూ ఆర్లీ గ్రామం పశువులశాల వద్ద ఓ ఆవుపై దాడి చేసి చంపేసింది. ఇలా ఆహారం తీసుకుని వెళ్లిపోయింది. అయితే ఈ పులి ఆకలి తీరే వరకు ఇక్కడి వాసనలు మనుషుల కదలికలు కనిపెడుతోందని గడచిన పరిస్థితులను బట్టి ఫారెస్ట్ బలగాలు అనుమానిస్తున్నాయి. ఇలా ఇక్కడి ఆవును మరో మారు లేదా 2 మార్లు తినడానికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. పులి ఫలానా ప్రాంతానికి రావచ్చని బోనుతో పాటు మృగరాజు సినిమా తరహా పందిర్లు ఏర్పాటు వ్యూహాలతో ఫారెస్ట్ బలగాలు నిఘా పెట్టినా వారున్న సమయానికి మాత్రం పులి రావటం లేదు. దీన్ని బట్టి మనుషుల కదలికలను గట్టిగానే పసిగడుతుందని ఆయా బలగాలు అనుమానిస్తున్నాయి. ఈసారి ఫారెస్ట్ అధికారులు పూర్తిగా వ్యూహం మార్చి పులిని బంధించాలని ప్లాన్ చేశారు. పూర్తిగా పులికి అనువైన వాసనలతో ఈ ప్రాంతాన్ని మార్చి కథ సుఖాంతం చేయాలని చూస్తున్నారు. ఈ పులి కోసం ప్రత్యేకంగా మరో బోను రప్పిస్తున్నారు. ఈ ప్రాంతంలో పులి సంచారం వల్ల ప్రతి నిమిషం గండంలా ఉంటుందని ఆర్లీ చింతపాలెం ప్రజలు ఆందోళన చెందుతున్నారు.